ప్రైజ్ లాడండి ప్రభుపేట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను మరి 10వ నెలలో మీ ముందు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి ప్రభువ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి మీ ఉచితమైన కృప ద్వారా 9 నెలలు మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు ఈ 10వ నెలలో కూడా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి నీ కృపతో మీరు నింపండి నీ వాక్కు మమ్మల్ని బలపరుస్తుంది బాధలలో మాకు అది నెమ్మది కలగజేస్తుంది ప్రభువా నీ వాక్కు ద్వారా స్వస్థపరుస్తానని నీ వాక్యం చెప్తుందయ్యా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క గొప్ప కృపను మా మీద చూపండి అయా వినగల చెవులు గ్రహింపగల మనస్సును ప్రతి బిడ్డకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ మంచిదండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ధ్యానము నిమిత్తమై యిర్మీయా గ్రంథము 32 అధ్యాయము 26 నుంచి 27 వచనం వరకు మనం చదువుకుందాం అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ప్రభువారు యిర్మీయాతో మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని మాట సెలవిస్తుంది కదా మరి పాత నిబంధన కాలములో ప్రతి వారితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఉండేవాడు ప్రభు వారిని బలపరుస్తూ ఉండేవాడు ఆయన వారిని కనికరిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు యిర్మీయా అంటే పెద్ద ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త ఉన్నాడు శ్రమలను అనుభవించిన వారిలో యిర్మీయా గొప్ప శ్రమ కలిగిన శ్రమ అనుభవించిన ప్రవక్తగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవాను నేను సర్వ శరీరులకు నేను దేవుడై ఉన్నాను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మరి ప్రశ్నిస్తున్నట్లుగా నేను తెలియపరుస్తున్నాను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేనే దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు ఈ దినము మనలో ప్రశ్నిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు ఆయన వాక్యం సెలవిస్తుంది కదా అయా ఇదిగో నేను నా నిబంధనను రద్దుపరిచే దేవుడను కాదు నా పెదవుల గుండా వచ్చిన మాటను నేను మార్చే దేవుడు కాదు అంటే నేను యెహోవాను నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే ఎంతో మంది దేవుని యొద్దకు వారి పరిస్థితిని బట్టి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించగా అసాధ్యమైన దానిని జరగని వాటిని కూడా ప్రభు సాధ్యపరిచారు ఎందుకంటే ఆకాశము ఆయనది భూమి ఆయనది సమస్తము ఆయన వశమై ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను దేవుడు అంటున్నాడు కదా నాకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు నేను చేయగలిగిన దేవుడను నన్ను ఎవరితో సమానుడుగా మీరు పోల్చగలరు అని దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నాము సమస్తము కలగ చేసిన ఆయన సమస్తము సృష్టించిన చేసిన ఆయన ఆయన నోటి మాట సమస్తమును కలగ చేసినట్లుగా ఆయన సృష్టించగా ఆయన మన నాసిక మనుషుని కూడా నరుని అదే రీతిగా ప్రతి దాన్ని కూడా సృజించిన దేవుడు అంటున్నాడు కదా నేను సమస్తమును సాధ్యపరిచే దేవుడను మన జీవితంలో మనం ఎదురయ్యే పరిస్థితిని బట్టి ఈ పరిస్థితి మన జీవితంలో జరగదు అన్న పరిస్థితిలో మనం దేవుని యొద్దకు మనం వస్తాం కానండి దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే పరిస్థితి రాగానే దేవుని దగ్గర కూర్చొని మనము ప్రార్థన చేయాలి మరి ఎస్తేర్ని మనం చూచినట్లయితే ఆమె జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితి రాజు ముద్ర వేశాడంటే దాన్ని మార్చగలిగిన శక్తి ఎవరికీ లేదు కానీ సాధ్యము దాన్ని మార్చగలిగిన వారు ఎవరు అనేది ఆమె గ్రహించింది ఆమె దేవుని దగ్గరికి వచ్చింది ప్రభు దగ్గర కూర్చుంది పాదాలు పట్టుకొని బతుములాడి ప్రార్థించగా శాసనాన్ని మార్చివేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను దేవునికి సమస్తము సాధ్యమండి ఏ మనుషునికి మరి సాధ్యం అనేది ఎవరి వల్ల అవ్వదు కానీ ప్రభు అంటున్నాడు కదా నేను సర్వ శరీరులకు ప్రతి మానవ కోటికి ప్రతి వారిని నేను దేవుడినై ఉన్నాను మరి మరి నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే
మోషేకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నేనే సర్వ శరీరులకు దేవుడును పైన ఆకాశమందే కాని భూమి కిందున్న నీలయందే గాని ఉండు రూపమునైనను ప్రతిమునైనను మీరు చేసుకొనకూడదు వాటిని పూజింపకూడదు వాటిని నమస్కరింపకూడదని దేవుని లేఖన భాగంలో మనం చదువుతున్నామండి అంటే ఆయన గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను అంతే కాకుండా మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుడు సిద్ధపరిచి ఆ పర్వతము చుట్టూ కూర్చొని దేవుడు మాట్లాడుతున్న సమయములో కదా వారి ప్రజలు అంటారు అయ్యా అను చెప్తే మేము వింటాం మీ నీ మాట మేము వింటాం నువ్వు మాకు సహాయం చేయమని చెప్పి మేము దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేమని చెప్పి వారు వేడుకున్నట్లుగా చూస్తున్నాం అంటే దేవుని యొక్క స్వరము పర్వతాలు దేవదారు వృక్షాలను విరిచే వందగా ఉందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానని దేవునికి సమస్తము సాధ్యము నీ నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా నీవు నేను దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని కూర్చొని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన పక్షముగా అద్భుతం చేయగలిగిన దేవుడని నేను దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను అందుకే అంటున్నాడు కదా నేను సర్వ శరీరులకు దేవుడును ప్రతి వారికి నేను దేవుడనై ఉన్నాను ఎవరైతే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో ఎవరైతే నన్ను దేవునిగా వారు గుర్తెరుగుతారో నా దగ్గరికి వచ్చి వారు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నన్ను సొంత రక్షకుడుగా వారు అంగీకరిస్తారో వారికి నేను దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు వారు ఏది అడిగినా ఏది మనవి చేసినా ఏది ప్రార్థించినా వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తానని దేవుడు ఇదనము మనకు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను యిర్మీయాతో దేవుడు అంటున్నాడు కదా నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను యెహోవాకు నాకు అసాధ్యమైనది లోకములో ఏది లేదు ఏ మనిషికైనా సాధ్యము అవ్వు కాకపోవచ్చు ఏ మనిషికైనా ఏ డాక్టర్కైనా ఎవరికైనా కూడా వారు చేయలేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు కదా నేను కార్యము చేయగా నేను సాధ్యపరచగా దానిని మార్చగలిగిన వారి లోకంలో ఎవరూ లేరని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నట్లుగా నేను ప్రకటిస్తున్నానండి మనము దేవుని యొద్దకు రావాలి ఆయన దగ్గరికి మనం కూర్చున్నట్లయితే చాలా మందిని మనం చూసినట్లయితే వారి సొంత ప్రయత్నాలు వారు చేసే తలంపులు ఇవన్నీ జరిగించిన తరువాత పర్వతం అంతా కంప్లీట్గా వారికి ఉన్న బలము కానీ వారికి ఉన్న శక్తి కానీ వారికి ఉన్న ధనము కానీ మొత్తము పోగొట్టుకుని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు మాకు సహాయం చే అడుగుతారని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను కానీ దేవుడు అంటున్నాడు కదా యెహోవాకు నేను అసాధ్యమైనది నాకు ఏదీ లేదు నేను సర్వ శరీరులకు దేవుడు ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో నేను వారిని చూచి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను అందుకే అంటున్నాడు అయ్యా నేను సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను నేను తప్ప వేరొక దేవుడు లేరు మీకు ఉండకూడదు అని కూడా దేవుడు 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ ఇచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితిలో ఇది జరగదు ఇది అవ్వదు ఇది ఎవరి వల్ల కాదు అన్న పరిస్థితిలో మనం ఎప్పుడైతే దేవుని వల్ల మనం చూస్తామో ఆయనకు అసాధ్యమైనది ఆయన చేయలేనిది ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఇక్కడ యిర్మీయాతో ప్రభు అంటున్నాడు కదా అయ్యా నేను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అంటే నేను చేయలేని కార్యం ఏమైనా ఉన్నదా నేను సమస్తము చేస్తాను సమస్తము సాధ్యపరుస్తాను నేను చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడును ఎందుకు అంటే ఆకాశము నాది భూమి నాది భూమి కిందున్న నీళ్ళ నాది ఆకాశము పైన నీళ్లున్నాయే సముద్రమున్నాదే 1000 కొండల మీద పశువులున్నాయే ఓ సముద్ర ఉన్న మత్సరములు సమస్తము నా వశము నా మాట వింటాయని దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నేను కార్యము చేయగా త్రెప్పగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా తెలియపరుస్తున్నానండి ఓ గర్భము ధరించలేక ఓ ఉద్యోగాలు లేక ఓ తాగుబోతుల యజమానుల ద్వారా బాధపడుతున్నారేమో ఈయన మారరు పిల్లలు కనని వరకు పుట్టరు లేదంటే వివాహం జరగదు ఈమెకి స్వస్థత రాదు వీరికి ఈ స్థితిలో ఈ భయంకరమైన స్థితిలో నుంచి పైకి లేవరు లేదంటే అధికారులు హృదయం మారదు ఉద్యోగము కొరకు ఎన్నో సంవత్సరాలు పెట్టాము రాస్తున్నాము కానీ ఏమీ రాలేదు మేము నిరుత్సాహ స్థితిలో చీకటి పరిస్థితి
నిస్సహాయ స్థితిలో ఆధారము లేని పరిస్థితిలో ఎవరి వల్ల సహాయము దొరకని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారేమో కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట నేను సర్వ శరీరులకు దేవుడను యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు ఇదనము మనతో మాట్లాడుతున్నట్లుగా తెలియపరుస్తున్నానని ఈ పదో నెలలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఈ మొదటి శుక్రవారం దినమున ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు వైపు మనం చూచినట్లయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే మన హృదయం ఆయన తట్టు తిప్పినట్లయితే మన హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఆయనకు ఆయాసకరమైన ఏమైనా మన హృదయములో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా దేవుని హృదయములో పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభుని మొర వినకపోవునని దావీదు తెలియపరుస్తున్న రీతిగా మనం యథార్థ హృదయముతో దేవుని దగ్గరికి వచ్చని కూర్చొని దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు మనం ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మన పక్షముగా ఉండి మన కార్యాల్లో ఆయన పూనుకొని ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడంట సింహాసనమును దిగి వచ్చి వారి పక్షంగా ఉండి ప్రభు వారిని విడిపించి వారికంటూ ఒక మంచి దేశాన్ని స్థిరపరిచి వారిని ఆ దేశంలోకి నడిపించినట్లుగా దేవుని వాక్యం భాగంలో మనం చూస్తున్నాం ప్రభు ఇదరము మనతో మాట్లాడుతున్న మాట నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదంటున్నాడు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి ఆయన చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నా ఈ కార్యమును మనం చూడాలి అంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి ప్రతి సమయమున ఉదయమున సాయంకాలములో చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి దానియేలు జీవితంలో మనం చూచినట్లయితే ఓ రాజు ద్వారా శాసనం వచ్చింది ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని సింహాల గుహలో వేస్తానని ఆ యొక్క ఆజ్ఞ రిలీజ్ అయినప్పుడు ఆయన మానక దేవుని సన్నిధిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సింహాల బోనులో వేస్తే ప్రభు దూత దిగి వచ్చి సింహాల నోళ్లను మూసినట్లుగా దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నాం దేవునికి ఇష్టమైన పని ఏంటంటే దావీదు తన హృదయానుసారుడిగా ఎందుకు అయ్యాడు అంటే దేవుని సన్నిధిలో దివారాత్రులు మొర్ర పెట్టేవాడంటే దివారాత్రులు ప్రార్థించేవాడంట దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడంట కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయంలో ఉన్నది కదా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై అక్కువాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరచడం నువ్వు ఫలించాలి నువ్వు ఆశీర్దింపబడాలి నువ్వు దీవింపబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి ప్రార్థనతో పాటు దేవుని వాక్యమును చదవాలి ఆ రెండింటిని గైకొనుచు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి యథార్థ హృదయుడిగా నువ్వు ఉండాలి నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండాలి ఓ ఇరుగువారి పొరుగు పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించినట్టయితే ప్రభు నీ మీద దృష్టి నిలిపి ఆయన కను దృష్టి నీ మీద ఉంచి ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఊరికినే రావు దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి యెహోషువతో దేవుడు అంటున్నాడు కదా నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు నేను తోడై ఉంటాను నీకు నేను సహాయం చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను నడిపిస్తాను కాకపోతే నువ్వు చేయవలసింది ఏంటంటే ధర్మశాస్త్రము చొప్పున నువ్వు నడవాలి కుడి విగ్గాని ఎడమ గాని నువ్వు త్రప్పిపోకూడదు దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే వాటిని నీ బిడలకు బోధించినట్లయితే నేను నీకు తోడయ్యుండి నీ నివాస స్థలాలు వర్ధిల్ల చేసి నువ్వు పవిత్రుడుగా ఉంటేనే నీకు సహాయం చేస్తానని దేవుని లేఖన భాగంలో చూస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను దేవుని వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుని ఎడల మనం నమ్మకము కలిగి మనం జీవించాలి బలా నమ్మకమైన మంచి దాసుడాన రీతిగా మనం ఉండాలి ఆయన దృష్టి పడే రీతిగా ఆయన సన్నిధిలో దివారాత్రులు మనం మొర్ర పెట్టాలి దేవుని వాక్యము ధ్యానించాలి ఆకువాడక తలకాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఏ విధంగా ఉంటాడో అదే రీతిగా దేవుడు ఫలింప చేస్తానంటున్నాడు ఆశీర్వదింప చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు ప్రభు అంటున్నాడు కదా అయ్యా ఈ నెలలో దేవుడు మనకు చేస్తున్న మాట ఏంటంటే నేను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏది లేదు నేను మీ పక్షంగా కార్యము చెయ్యాలి అంటే మీరు నా సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి నా సన్నిధిలో కూర్చోవాలి గంగలార్చాలి రోదన చేయాలి విజ్ఞాపన చేయాలి ఆయన చేస్తానన్న కీడు తప్పించబడాలి ఆయన శాంతమూర్తిగా జాలి కలిగిన దేవుడుగా ఉండాలి అంటే ఆ దినాలలో నినివే ప్రజలు ఏ విధంగా బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారో ఆ రీతిగా మనం ప్రార్థించినట్లయితే యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా అయ్యా నువ్వు బూడిదకు ప్రతిగా పూజననిచ్చేవాడివి సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేసే దేవుడివి బంధింపబడిన వారిని విడుదలిచ్చే దేవుడివని ఏ రీతిగా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపితుడే చెప్తున్నాడో అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆ వాగ్దానాలన్నీ
అన్ని దేవుడు మన పక్షంగా చేయుటకు సమర్థుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. యెహోవాగు ఆయనకు దేవునికి యేసయ్యకి సర్వశక్తి కలిగిన యేసయ్యకి నీ నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి సమస్తము చేయుటకు సమస్తము సాధ్యపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడే, నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసినప్పుడే, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే. ఒక పాపి రక్షణ పొందటమే ఆయనకి ఇష్టమైన పని. ఆయన ఈ లోకానికి వచ్చింది ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ప్రతి మానవుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే ఆశీర్వాదం కొరకు, ఐశ్వర్యం కొరకు, మరి అదే రీతిగా మంచి పేరు కొరకు, లేదంటే ఉన్నత స్థితి కొరకు, లేదంటే అంతేకాకుండా ఒక మంచి పదవుల కొరకు వేటాడుతూ వెంటాడుతూ ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ లోకములోను జీవించినంత కాలము భయభక్తులు కలిగి ఆయన నీకు ఇచ్చిన రక్షణను భయముతో భక్తితో నువ్వు కాపాడుకొనుడు, నీ సువిశ్వాస వరకు నమ్మకముగా జీవించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన, ఆయన నీ కొరకు సిద్ధపరచడానికి ఓ తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు నిన్ను కూడా కూర్చుండబెట్టుటకే ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయన సృష్టించిన మనము, ఆయన పోలిక చెప్పున సృష్టించబడిన మనము, మన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువు, ఆయన ఊపిరి మనలో ఉన్న వంత కాలము. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకమున జీవించినంత కాలము ఆయనకు ఇష్టమైన బిడలగా, ఆయనకు నమ్మకమైన బిడలగా మనం జీవించి ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణను, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా కడగబడి ఆయన రీచ రాజ్యానికి వారసులు అవ్వాలి. ఎందుకంటే అదే ఆయనకి ఇష్టమైనదని దేవుని లేఖన భాగంలో తెలియపరచిన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే ఎవరు నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సృష్టించిన ప్రతి వారు కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. ఓ ఆయన ఎదుట నిలబడి ఆయనతో పాటు కూర్చుండబెట్టాలని, ఎవరికి తెలియని కొత్త పేరును మనకి ఇవ్వాలని, ఓ దూతల ఎదుట ఒప్పుకోవాలని, ప్రభు మనకు అటువంటి అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరచిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనతో పాటు మనలో ఉంచటమే ఆయనకి ఉద్దేశం. ఆయన జీవిస్తున్న ప్రదేశంలో మనము కూడా జీవించడం ఆయన ఉద్దేశం. మన బిడ్డలు మనతో ఉండాలని మనం ఎంత ఇష్టపడతామో, మన ప్రియమైన తండ్రి మనకి ఈ లోకానికి వచ్చిందంటే మనకు సమాధానం ఇచ్చి మనము పొందవలసిన శిక్ష, వేదన, బాధన ఆయన మీద వేసుకుని శిరలో కార్చి రక్తము కార్చి ప్రతి పాపముల రక్తము ద్వారా శుద్ధీకరింపబడి ఓ మరణించి రక్షణ పొంది ఓ నిత్యరాజ్యానికి వారసుడే ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలనేదే ప్రభు కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అందుకే అంటున్నాడు కదా, ఈ లోకంలో జీవిస్తున్నావు, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నావు, కానీ వాటన్నిటిని విడిపించాలి, నీకు జయము రావాలంటే నా సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఎందుకు ప్రార్థించాలంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నేను నీ పక్షముగా ఉండి విజయాన్ని ఇస్తానని దేవుడు ఈ మధ్యకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నేను కార్యము చేయగా త్రెప్పగలిగిన వాడు ఈ లోకములో ఎవ్వరూ లేరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మృతుల సహితము కూడా లేపగలిగిన శక్తి కలిగిన దేవుని మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను సర్వ శరీరులకు దేవుడును. ఈ వాక్యము వింటున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వే పరిస్థితిలో ఉండి తల్లడిల్లిపోతూ మరణమే ఇంకా నాకు శరణము, లేకపోతే నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇలాగే ఉండవలసిందే, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదు, నా ఈ వ్యర్థమైన జీవితం ఎందుకు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నువ్వు దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి, నీ హృదయాన్ని సమర్పించుకో, ఆయన సొంత రక్షకుడుగాను అంగీకరించుకో, ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేయి, ఆయన మనకిచ్చిన ధర్మ శాస్త్రాలను దివారాత్రులు చదువు, కుడివి గాని ఎడమ గాని త్రప్పిపోకుండా ఆయన మార్గంలో చదివి దాని ప్రకారంగా నడిచినట్లయితే పరలోక ఆశీర్వాదాలని మనమే అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు ఇదనము మనతో మాట్లాడుతున్న మాట, నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను, దేవుడని నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు, దేవుడని నాకు నేను చేయలేని కార్యం లేదు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం జరుగుద్దంటండి, ఆయన నోటి మాట సెలవీయగా నిష్ఫలము కాక మరలక వాగ్దానం ఆయన దగ్గరికి వెళ్ళదు అంట.
అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది మన జీవితంలో అది ఖచ్చితంగా జరుగుద్దని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. మనిషి ఎలాగున్నాడంటే వాక్యము వినినంత సేపే, వాక్యము చదివినంత సేపే, ప్రార్థన చేసినంత సేపే వారి భక్తి వారి జీవితం ఉంటుంది. తర్వాత వారు బయటికి వెళ్తే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ రీతిగా మనం ఉండటానికి వీల్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయనకి ఇష్టమైనవి దృష్టి మన వైపు తిప్పే పనులు మనము చేయవలసిందిగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. దావీదు దేవుని సన్నిధిలో హృదయానుసారుడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట, నిత్యము దేవుని గణపరుస్తూ ఉండేవాడంట, నిత్యము ఆయన కొనియాడుతూ ఉండేవాడంట. ఆయనకి ఇష్టమైనది అంటే దేవుని మందిరంలో నివాసము చేయటమే ఆయనకి ఇష్టమైన పని. ఆ రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన కార్యములు ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యిర్మీయాతో ప్రభు అంటున్నాడు. యిర్మీయా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు కదా, నీవు భయపడు, మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడు, నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నిశ్చయముగా నిన్ను తప్పిస్తానంటున్నాడు ప్రభు. నిశ్చయంగా నీకు సహాయం చేస్తాను, సర్వశక్తినైన నాకు అసాధ్యమైనది లేదు, నేను నీ పక్షముగా ఉండి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానం, ఇటువంటి మాటలు ఈ లోకంలో మనుషులు మనకు ఎవరు ఇవ్వలేరు. ఇచ్చినా కూడా మన పరిస్థితిని జయించే మాటలుగా అవి ఉండవు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, నన్ను నువ్వు దేవునిగా చేసుకున్నావు, నీ హృదయంలో నన్ను స్తుతుల సింహాసనుడిగా ఆశ్రయుడిగా కూర్చొని పెట్టుకున్నావు, రక్తము ద్వారా మీరు కడగబడి ఉన్నారు, మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి, దేవుడైన నాకు దేవుడిగా చేసుకున్న మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీకు సహాయం చేస్తానని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడను, యెహోవాగు నాకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన ఏదియూ లేదండి. ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడి లోకము లేదు. చాలా మంది ప్రార్థనలు చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే ఒక వారం పాటు బాగా చేస్తారు, లేదంటే రెండు వారాలు చేస్తారు, మూడు వారాలు చేస్తారు. అదే దేవుని యొద్ద నుండి జవాబు కాని విడుదల కాని ఏ విధంగా నయమాను 6 సార్లు మునిగి ఏ విధంగా దేహం వల్ల చలనం ఏమీ లేదు, మార్పులేవి ఏ విధంగా లేదు ఎలా చూశాడో అదే రీతిగా మనిషి యొక్క నైజము వారి బీజం ఏంటంటే వాళ్ళు దినాలు గడిచే కొద్దీ ఇంకా జరుగుతున్న ఆశతో, అదే కనుక జరగకపోతే దినాలు గడిచే కొద్దీ ఆ కార్యము జరగలేదు అనుకోండి, వారు నిదానంగా వెనక్కి వెళ్ళిపోతారే. కానీ నేను ఎట్లాగైనా ప్రభు దగ్గర నేను సాధించాలన్న ఆలోచన వారికి ఎంత మాత్రము ఉండదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యేసేపు జీవితంలో చూస్తే అన్నలే అమ్మివేశారు ఆయన్ని. ఓ ఎంతో శ్రమ అనుభవించారు. గృహములో దాసుడిగా చేస్తున్నప్పుడు అధికారిగా అయినా మరి ఎంతగానో శ్రమను ఆయన అనుభవించాడు. జైల్లో వేశారు కానీ ప్రభువును ఆయన విడిచిపెట్టలేదండి. అందుకే యేసేపునకు దేవుడు తోడై ఉన్నాడు అని లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ప్రభువు మనకు తోడై ఉండాలి అంటే మనము ఆయన్ని విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టడు, ఎంత మాత్రము విడివడు. అందుకే దేవుని మాట ఉన్నది కదా, తల్లి తన చంటి బిడ్డను మరుచుద్దేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన. వారు విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడువను అంటున్నాడు. పర్వతాలు తొలగిన పర్వతాలు అనేది తొలగవండి, ఆ కృప నిన్ను విడిచిపెట్టదని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. ఆయన కృప అంత అధికముగా ఉన్నది, ఆయన కృప ఎంతో గొప్పది. యిర్మీయాతో కూడా అంటున్నాడు కదా, యా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను, యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని దేవుని లేఖనంలో చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, అయ్యా నా చెయ్యి నా హస్తము విమోచింపలేనంత కొరచైపోయేనా, నాకు విడిపించుటకు శక్తి లేదా, నేను గద్దింపగా సముద్రపు అడుగు భాగము కనబడుతుందని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. సముద్రములో ఎన్నో హోటల్స్ కట్టాలని, ఎంతగానో దాని యొక్క ఐలాండ్ గా మార్చాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను ఊపిరి వదిలితే సముద్రపు అడుగు భాగము కనబడుతుంది అంటండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, అంత సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు ఆరిన నేలను ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయన చేసిన దేవుడు, మారా జలమును మధురముగా మార్చగలిగిన దేవుడు, యాజకులు పాదాలు తగలగానే యొర్దానును రెండు పాయలు చేసిన దేవుడు, ఆకాశం నుండి ప్రపంచంలో ఇప్పుడు వరకు జరగని అద్భుతం ఏంటంటే ఆకాశం నుండి ఆహారము కొరవటం, ఇప్పుడు వరకు ఏది
ఏది కూడా అటువంటి అద్భుతం ఏది జరగలేదు. అంతకంటే మహా అద్భుతం ఏంటంటే ఒక దినమల్ల సూర్యుని చంద్రుని ఆపివేసినట్లుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్న అంత గొప్ప దేవుని కల ఈ నా జీవితంలో అటువంటి అద్భుతాలు అటువంటి ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అంటే మనము దేవుని దేవునిగా గుర్తెరిగి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయనను తప్పిస్తానన్న విశ్వాసము కలిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి యిర్మీయాతో అంటున్నాడు కదా, ఈ యిర్మీయా ద్వారా ఆ ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను సర్వ శరీరులకు దేవుడను, నీ నా జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి ఆర్థిక సమస్య అవ్వనండి, బిడ్డలకు వివాహం జరగట్లేదా, లేదంటే కుమారులు యవనస్తులైన కుమారులు తల్లిదండ్రుల మాటలు వినలేనిగా ఉన్నారా, పాపముతో ఉన్నారా, అనేక మారక ద్రవ్యాలతో వారు బంధింపబడి ఉన్నారా, పాపములో చిక్కుబడి ఉన్నారా, ఎంతో మంది యవనస్తులు చూస్తే ఎంతో భయంకర స్థితిలో వారు జీవిస్తున్నారండి. ఓ మరణము మింగవరని గర్జించు సింహం వలె వారు తిరుగులాడుతున్నట్లుగా చూస్తున్నాం. మనము మన బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, వారి కొరకు రోదన చేయాలి. ప్రభు వారు కూడా సిలువ వేస్తున్న సమయంలో తన తల్లిని చూసి అంటారు, మా నా కోసం మీరు ఆడవద్దు, మీ కోసం మీ బిడ్డల కొరకు ఆడమని దేవుడే తెలివిచ్చినట్లుగా తెలియపరుస్తున్నాడు. మనము దేవుని సమయ బిడ్డల కొరకు ఆడవాలి, మన కుటుంబాల కొరకు ఆడవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడే మన పక్షముగా ఉండి తన అద్భుతమైన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి గద్ద రెక్కల మోదులు మోసినట్లుగా మనల్ని మోస్తూ కోడి రెక్కల కింద దాచిపెట్టిన రీతిగా మనల్ని దాచుతూ మన పట్ల గొప్ప కృపను చూపించి మన బిడ్డలను పాపంలో పడకుండా నష్టంలో పడకుండా భయంకరమైన స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు చూసేవారిగా ఉండాలి, ప్రార్థన ద్వారా దేవుడి అద్భుతాలను చూసే బిడలగా మనం ఉండాలి. ఆ రీతిగా దివారాత్రులు మొర్ర పెట్టే వారిగా మనం ఉండినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి అసాధ్యమైన కార్యాలను, గొప్ప కార్యాలను, ఊహించని కార్యాలను ప్రభు మన పక్షంగా చేయుటకు సమర్థుడు. కాబట్టి ఆ రీతిగా మనం జీవిద్దాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ నెల యొక్క మీరు మాకు చేసిన వాగ్దానం, నేను సర్వ శరీరులకు దేవుడను, నేను నీకు దేవుడనై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు సంధించండి. ఈ వాక్యము వారి హృదయంలో ఫలించుటకు కృపణ దయచే. మంచి నేలబడిన విత్తనము వలె అది ఫలించాలి ప్రభువా. వాక్యానుసారమైన జీవితము కలిగి వారు ఉండాలి. అయ్యా ఒంటరి వారము, విడిచిపెట్టిన వారము, ఏ ఆశ్రయము లేని వారము, భయంకర పరిస్థితిలో ఉన్నవారు, మరణ కూపములో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారము, నిస్సహాయ స్థితిలో ఉన్నవారమని, ఒంటరి వారమని బాధపడుతున్నారు. కానీ వారి పక్షంగా నువ్వున్నావు ప్రభా. నేను ఎవరిని అనాథులుగా నేను విడిచిపెట్టనంటున్నావు ప్రభా. తల్లి తన చంటి బిడ్డను మరచుద్దేమో, నేను మరువని అంటున్నావు ప్రభా. మాట ద్వారా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీ గొప్ప కృపతో నింపండి. ఎక్కడెవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, బంధింపబడిన వారికి విడుదల దయచేయండి, చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి మీరు నడిపించండి మని ప్రార్థన చేస్తున్నాయా. ఇదిగో ప్రపంచమంతా ఎంతో భయంకరంగా ప్రతి వారిని వణికిస్తున్న ఈ వ్యాధిని మీ నామములో దాని యొక్క జీవము యేసు నామములో నిర్మూలమవును గాక, వ్యాధి యొక్క బలము యేసు నామములో లయమవును గాక, నీ అగ్నితో అది దహించును గాక అని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ గొప్ప కృపతో మీరు నింపండి. పరలోకపు మహిమ దిగి వచ్చినప్పుడు సమస్త వ్యాధులు తొలగిపోతుంది నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా భయభక్తులు కలిగి శ్రద్ధ వహించుటకు నీ కృపను ప్రతి వారికి దయచే, జ్ఞానముతో వారిని నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించండి, బంధకాలలో ఉన్న వారికి విడుదల దయచేయండి, చీకటిలో ఉన్న వారికి ఆయా అంధకార శక్తులు సాతాను శక్తులతో పీడింపబడిన వారికి విడుదల, విముక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాం. ఎవరైనా అనారోగ్యంలో వ్యాధి దీర్ఘకాల రోగ ఉన్న వారికి స్వస్థత దయచ, తల నుంచి అరి కాలు వరకు ఎన్నో రోగాలు ఉన్నాయి ప్రభా, వాటి ద్వారా బాధింపబడుతున్నాం, పీడింపబడుతున్న వారికి స్వస్థతను దయచే, స్కిన్ అలర్జీ ఉన్న వారికి విడుదల స్వస్థతను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమడుతున్నాం. పిల్లల వివాహాలు జరగాలి ప్రభా, కుటుంబంలో సంతోషం రావాలి. అయ్యా కనుని గర్భాలు ఉన్నాయి ప్రభా, సంతులేని దాని లాలగాని కుమారుగా సంతోష తల్లిగా చేస్తానన్నా, వారి గర్భాలు తెరవబడాలి, కుమారులు కావలసిన కుమారులు, కుమార్తెలు కావలసిన కుమార్తెలు కలగాలి ప్రభా.
అయ్యా వారికి విడుదల దయచేయన హాస్పిటల్స్ లో ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా, అయ్యా సేవకులు ఉన్నారు ప్రభువా, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు ప్రభువా, వారందరిని మీరు ముట్టి స్వస్థపరచండి, సజీవుల గృహానికి తీసుకురా, సంఘాలలో మీరు నిలబెట్టండి, గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టుకొని నీ గొప్ప కృపతో నింపండి. యోబుకు ఏ విధమైన కంచె వేసావో అటువంటి కంచె కాపుదల ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి వారిని సజీవులుగా గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా అయ్యా. ఈ వ్యాధి సేవకుల కుటుంబాలు సేవకుల్ని ఎంత మాత్రము ముట్టడానికి వీల్లేదు, వారి చుట్టూని అగ్ని కంచె వేసి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి. ఈ ప్రభా ఈ వారం స్పాన్సర్ చేసిన అయ్యా తండ్రి ప్రభా దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారు వారి స్కూల్ని వారి యాజమాన్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో మీరు నింపి సహాయం చే, నీ చిత్తమీద అనేక పర్యాయముల విధంగా స్తుతించి గణపరిచే కృపను మాకందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీకు కనపడుతున్న స్క్రీన్ కింద మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మరి మా మందిరంలో 100 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరి మీ ప్రార్థన అవసరతను మాకు తెలిపినట్లయితే మరి మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తప్పకుండా కార్యం చేస్తారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.